మహాభారతం అనగానే పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధం, ధర్మం, రాజకీయ ఎత్తుగడలు ఇవే కాకుండా ఒక మనిషి లైఫ్లో తెలుసుకోవాల్సిన లైఫ్ లెసన్స్ కూడా ఇందులో దాగి ఉంటాయి. మహాభారతంలో తవ్వే కొద్దీ ఎన్నో పాత్రలు దర్శనమిస్తూ ఉంటాయి. కొన్ని ఆవేశాన్ని అందిస్తే ఇంకొన్ని బాధకు గురి చేస్తాయి. కొన్ని మనల్ని ఆలోచనలో పడేస్తే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దాదాపు అన్ని రకాల ఎమోషన్స్కు మూలం ఈ మహాభారతం. అలాంటి భారతంలో మనకు తెలిసిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అలాంటి పాత్రల గురించి మనం వింటూ వచ్చాం. కానీ అసలు కథకు ఆధారమైన కీలక పాత్రలు ఉన్నప్పటికీ వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ పాత్రల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి మహాభారతంలో అంతగా తెలియని 5 పాత్రల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 5, సంజయ. ఈ సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క సలహాదారు, మరియు ఆయనకి రథసారథి కూడా. కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలిన వారిలో ఇతను కూడా ఒకడు. కళ్ళు లేని ధృతరాష్ట్రునికి తానే 2 కళ్ళుగా నిలుస్తాడు. ఈ సంజయుడు గొప్ప నీతిమంతుడు మరియు విచక్షణ జ్ఞాని కనుకనే వేదవ్యాసుడు ఇతనికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. తనకున్న ఈ దివ్య దృష్టి ద్వారా కురుక్షేత్రంలో జరిగే సంఘటనలు అన్నిటినీ కళ్ళకు కట్టినట్టుగా ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. అంతేకాకుండా కౌరవులు చేస్తున్న అరాచకాలను కూడా నిర్భయంగా తప్పుపడతాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ధర్మం తప్పలేదు కాబట్టే వేదవ్యాసుడికి శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రుడిగా మారతాడు. భగవద్గీత మొత్తం కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్న విషయం సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి గీత బోధిస్తున్నప్పుడు అర్జునుడితో పాటు విష్ణుమూర్తి దివ్య స్వరూపాన్ని చూసే భాగ్యం పొందినవాడు ఈ సంజయుడు ఒక్కడే. ఇక యుద్ధంలో ఒకరోజు తన 100 కుమారులు భీముని చేతిలో ఎలా చనిపోయారో ధృతరాష్ట్రునికి వివరించి చెప్తాడు. ఆ కష్ట సమయంలో సంజయుడే ధృతరాష్ట్రునికి ఓదార్పునిస్తాడు. కొడుకులను కోల్పోయిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రుని వెంట అడవికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆలనా పాలనా కూడా సంజయుడే చూసుకుంటాడు. ఒకరోజు అడవిని కార్చిచ్చు కాల్చేస్తున్న సమయంలో గాంధారి ధృతరాష్ట్రుల బలవంతంతో అతి కష్టం మీద అక్కడి నుండి బయటపడి వేరే దారిన హిమాలయాలకు చేరుకుంటాడు సంజయుడు. ఇంత గొప్పవాడు కాబట్టే చివరికి చిరంజీవిలా మిగిలాడు. నంబర్ 4, కృతవర్మ. యాదవ వంశానికి చెందిన పవర్ఫుల్ వారియర్స్లో ఈ కృతవర్మ ఒకడు. కృతవర్మ యాదవుడే అయినప్పటికీ పాండవులకు వ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని నడిపించాడు. దీన్నే నారాయణీ సేన అని కూడా పిలుస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో యాదవ సైన్యానికి నాయకత్వం వహించి కౌరవపక్షాన చేరి పాండవులకు వ్యతిరేకంగా పోరాడమని శ్రీకృష్ణుడే కృతవర్మకు చెప్తాడు. ఈ కారణంగా కృతవర్మ యుద్ధంలో నారాయణీ సేనకు నాయకత్వం వహించాడు. ఇక ద్రోణుని కుమారుడైన అశ్వత్థామ యుద్ధభూమిలో రాత్రి సమయంలో నిద్రిస్తున్న పాండవులను హత్య చేయాలని కుట్ర పన్నుతాడు. దీనికి ఈ కృతవర్మ కూడా సహకరిస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. కౌరవుల వైపు నుండి బయటపడిన 3 కృతవర్మ కూడా ఒకడు. అయితే యాదవ వినాశన కాలంలో కృతవర్మ ద్వారకాలో సాత్యకీ చేతిలో మరణిస్తాడు. నంబర్ 3, వికర్ణ. గాంధారి ధృతరాష్ట్రుల 100 సంతానంలో ఒకడే ఈ వికర్ణుడు. దుర్యోధనుడికి స్వయాన చిన్నతముడు. ఇతను బతికినంతకాలం న్యాయాన్ని ధర్మాన్ని పాటిస్తూ చెడ్డవారైన కౌరవులలో కూడా మంచివాడు ఒకడున్నాడని నిరూపించాడు. వికర్ణుడు కూడా తన సోదరులతో సమానంగా భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి అతిరథుల వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. అలాగే అద్భుతమైన విలుకారుడు కూడా. విలువిద్యలో కర్ణుడి తర్వాత చెప్పుకోదగినవాడు వికర్ణుడే. భారతం మొత్తం మీద ఒకే ఒక సంఘటనతో ఈయన గొప్పతనం చరిత్రలో నిలిచిపోయింది. అదేంటంటే, పాచికల ఆటలో కౌరవులు మోసం చేసి పాండవులను ఓడించిన విషయం తెలిసిందే. అందుకుగాను ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుర్యోధనుడు దుశ్శాసనుని పంపుతాడు. ఈ సందర్భంలో భీష్ముడు, ద్రోణుడు వంటి కురువంశ పెద్దలందరూ తలదించుకుని ఉండిపోతే ఒక వికర్ణుడు మాత్రమే అలా చేయడం తప్పంటూ వారిస్తాడు. ఇలాంటి పనుల వల్ల కురువంశానికే మచ్చ వస్తుందని హెచ్చరిస్తాడు. ఈ ఒక్క సంఘటనతో వికర్ణుడి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే వికర్ణుడు ఎంత గొప్పవాడైనా సరే అతను కౌరవుల పక్షానే పోరాడుతూ ఉంటాడు కాబట్టి మృత్యువు తప్పలేదు. వికర్ణుడు మరియు భీముని మధ్య జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు. అయితే విశేషం ఏంటంటే, ఈయనకు ఉన్న గొప్ప మనసు వల్ల వికర్ణుని మృతికి భీముని మనసు సైతం భారం అయిపోయిందని చెప్తూ ఉంటారు. నంబర్ 2, బార్బారికుడు.
महाभारत మొత్తమీద ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ బార్బారికుడు యుద్ధభూమిలో ఉన్న భయంకరమైన వారియర్స్ లో ఈ బార్బారికుడు కూడా ఒకడు ఇతను కటోద్గచుడు మరియు హైలావతిల కుమారుడు ఇతను తన తల్లి ట్రైనింగ్ లో ఒక వారియర్లా మార్తాడు బార్బారికుడు నిజానికి ఒక యక్షుడు తాను చేసిన ఒక పొరపాటు వల్ల మనిషిగా జన్మిస్తాడు ఇతను చిన్నప్పటి నుండే తన తల్లి దగ్గర యుద్ధ విద్యను నేర్చుకుంటాడు దేవీ ఉపాసకుడు కూడా ఒక రోజు దేవీ ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాలను ఇతనికి వరంగా ఇస్తుంది ఆ మూడు బాణాలను బార్బారికుడు తన దగ్గరే ఉంచుకుంటాడు అందుకే ఈ బార్బారికుణ్ణి త్రిబాణధారి అని కూడా పిలుస్తుంటారు ఇక కురుక్షేత్ర యుద్ధం మొదలవగానే ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు బార్బారికుడు అయితే వెళ్ళే ముందు తల్లికి ఒక మాట ఇస్తాడు ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలి అని అనుకుంటే మాత్రం నేను బలహీనుని పక్షాన మాత్రమే నిలబడి యుద్ధం చేస్తాను ఓడిపోయే వారిని గెలిపిస్తాను అని చెప్పి యుద్ధానికి సిద్ధం అవుతాడు అయితే తన దగ్గర ఉన్న మూడు బాణాలకు ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని చంపాలో వేటిని ధ్వంసం చేయాలో అన్నీ మార్క్ చేస్తుంది ఇక రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వారిని విడిచిపెట్టి మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదానిని ధ్వంసం చేస్తుంది చివరికి ఆ మూడు బాణాలు అతని దగ్గరికి వచ్చేస్తాయి ఇలా చేయడం వల్ల చివరికి మరణించకుండా మిగిలేది అతను ఒక్కడే అవుతాడు కాబట్టి కృష్ణుడు బార్బారికుని తలను దానంగా కోరి యుద్ధంలో పాల్గొనకుండా చేస్తాడు నెంబర్ 1 శిఖండి మహాభారతంలో శిఖండిది ఒక విచిత్రమైన పాత్ర కురువుద్రుడు కౌరవులకు అర్ధబలమైన భీష్ముడు అంతటి వాడు అస్త్ర సన్యాసం చేయడానికి కారణమైన పాత్ర ఈ శిఖండి అలాంటి శిఖండి ఒక ట్రాన్స్జెండర్ శాంతనుడు మరణించిన తర్వాత రాజ్యపాలన మొత్తం సత్యవతీ పుత్రుల పాలన అవుతుంది భీష్ముడు తాను రాజ్యాధికారం చేపట్టను అని తన సోదరులకు రాజ్య ప్రతినిధిగా ఉండి పాలన సాగిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు కొన్నాళ్ళ తర్వాత తన తమ్ముడు సత్యవతీ పుత్రుడు అయినటువంటి విచిత్ర వీరునికి వివాహం చేయాలని అనుకుంటాడు ఆ సమయంలో కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలు అయినటువంటి అంబ అంబిక అంబాలికలకు స్వయంవరం ప్రకటిస్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి భీష్ముడు వారిని విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటాడు కాశీరాజు కుమార్తెలలో పెద్దదైన అంబ తాను సాలువుణ్ణి ప్రేమిస్తున్నాను అని తనని అతని వద్దకు పంపమని భీష్ముని వేడుకుంటుంది దీంతో భీష్ముడు సాలువుని దగ్గరికి పంపుతాడు కానీ సాలువుడు వేరొకరి సొంతం కావాల్సిన నిన్ను నేను వివాహం చేసుకోను అంటూ అంబను నిరాకరిస్తాడు మళ్ళీ హస్తినాకు తిరిగి వచ్చిన అంబ తనను పెళ్లి చేసుకోమని భీష్ముని అడుగుతుంది కానీ భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని తాను చేసిన భీష్మ ప్రతిజ్ఞ గురించి చెప్తాడు భీష్ముడు వలన తన జీవితం అన్యాయం అయ్యిందని భావించిన అంబ ఎప్పటికైనా తనను సంహరిస్తాను అని శపథం చేస్తుంది తన మనవరాలైన అంబ విషయం తెలుసుకున్న పాత్రవాహనుడు అనే రాజర్షి పరశురాముణ్ణి కలిసి జరిగిందంతా చెప్పి సహాయం అర్జిస్తాడు ఆయన తన తపశ్శక్తితో ఒక వనమాలను చేసి ఈ మాల ధరించిన వారి చేతిలో భీష్ముని వాటమి తప్పదు అని చెప్తాడు ఆ వనమాల ధరించే వారందరి కోసమో అంబ ఎదురుచూస్తూ ఉంటుంది చివరికి ద్రుపదుణ్ణి ఈ మాల ధరించి భీష్ముని ఎదిరించు అని చెప్తుంది ద్రుపదుడు అందుకు ఒప్పుకోకపోయేసరికి విసిగి కోపంతో ఆ వనమాలను కోటగుమ్మానికి వేలాడదీసి వెళ్ళిపోయి ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ తర్వాత జన్మలో పాంచాలరాజు అయిన ద్రుపదుడు సంతానం కోసం యాగం చేయగా అతనికి మొదటి సంతానంగా అంబ జన్మిస్తుంది ఆమె పెరిగి పెద్దదైన తర్వాత అక్కడి కోటగుమ్మానికి ఉన్న వనమాలను తీసి తన మెల్లో వేసుకుంటుంది అది చూసిన ద్రుపదుడు కోపంతో భీష్మునితోనే వైరమా అని తన రాజ్యం నుండి వెళ్ళగొడతాడు అంబ ఆవేశంతో వెళ్ళి శివుని కోసం తపస్సు చేసి పురుషుడిగా మారుతుంది ఆమె ఈ శిఖండి మహాభారత యుద్ధంలో అర్జునుడి రథం ముందు భాగంలో అస్త్రం చేతబూని శిఖండి ఉండడం చూడగానే నపుంసకుడితో పోరాడను అని చెప్పి భీష్ముడు తన చేతిలో ఉన్న అస్త్రం జారవిడుస్తాడు అదును చూసి అర్జునుడు భీష్ముని మీద వరుసగా బాణాలు సంధిస్తాడు ఆ విధంగా శిఖండిగా మారిన అంబ భీష్ముని మీద తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ